పిల్లలకు రంగురంగుల డిజైన్ల బట్టలు వేసి వాళ్లను చూసి మురిసిపోవాలని ప్రతి తల్లి ముచ్చటపడుతుంది. ఈ పల్లవి ముచ్చట కూడా అలాంటిదే. కాకపోతే ఇక్కడ రంగులు వేరు. ఇవి విశ్వసనీయతకు చిరునామాగా రెపరెపలాడుతున్న ఒక జెండా రంగులు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం నవరత్నాలను రూపొందించి ఒక సువర్ణ యుగాన్ని హామీ ఇస్తున్న నాయకుడి చేతిలో పతాకం రంగులివి. పాదయాత్రలో వైఎస్ జగన్ను కలిసే రోజు కోసం చిన్నారులకు ఇలా ప్రత్యేకంగా డ్రెస్ డిజైన్ చేసింది పల్లవి. మా జగన్ మామయ్య దగ్గరికి వెళ్ళాను. హ్యాట్ బాగుందన్నారు, ఫ్రాక్ బాగుందన్నారు. నా ఫ్రాక్ మీద ఉన్న అక్షరాలు చదివేశారు. ఒక మహానేత పోలిక అంటే రూపురేఖలు పోలి ఉండడం కాదు, ఆయన ఆశయాలను పోలి ఉండడం, ఆయన ఆలోచనను పోలి ఉండడం, ఆయన తెగువను నిబ్బరాన్ని, ఆయన మాటను మాట తప్పని నైజాన్ని పోలి ఉండటం. అలాంటి పోలికే ఇప్పుడు వైఎస్ ను జగన్లో చూసుకునేలా చేస్తోంది. పాపకి ఆరోగ్యశ్రీ వల్ల ఆపరేషన్ అయింది. ఆరోగ్యశ్రీ కార్డు వల్ల ఆపరేషన్ అయ్యే టైంకి రాజశేఖర్ గారు చనిపోయి ఉన్నారు. ఒకటి పదిసార్లు ఆ మాట అనడం నాకు నచ్చదు, చనిపోయారు చనిపోయారని. పదిసార్లు అనే ముందు ఒకసారి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఆయన జగన్ గారి రూపంలో బ్రతికే ఉన్నారు. తాను పెట్టిన పథకం వల్ల నిలబడిన ప్రాణం కంటే ఒక నాయకుడి పాలనకు గొప్ప కొలమానం ఇంకేం కావాలి? వైఎస్ పాలనలో అలా ప్రాణం నిలబెట్టుకున్న వారు ఎందరో ఉన్నారు. వారిలో ఈ చిన్నారి కూడా ఉంది. నా మనవరాలకి పేగు మడతబడ్డం వలన ఆపరేషన్ చేయాలి అంటే క్యాష్ 100,000 రూపాయలు కావాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఆపరేషన్ పూర్తి చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్ళిన తర్వాత గుంటూరు హైమ హాస్పిటల్లో మా మనవరాలకి ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు రాజశేఖర్ గారు పెట్టిన భిక్షే మా మనవరాలు ఇవాళ. ఎంత చేసినా రాజశేఖర్ గారి కుటుంబానికి మేము తక్కువేను. చేతిలో చిల్లి గవ్వలేకపోయినా వైఎస్ మానసపుత్రిక ఆరోగ్యశ్రీ వల్ల తమ ఇంటి దీపాలను ఆరిపోకుండా కాపాడుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ కుటుంబం కూడా అలాంటిదే. ఆ రాజన్న బిడ్డ నేడు సంకల్పయాత్రగా తమ ముందుకొస్తుంటే ఒక్కసారి కలవడానికి ఎంతగానో వేచి చూశారు. వైఎస్ జగన్ అంటే వీళ్లకు ఇష్టమైన నాయకుడు మాత్రమే కాదు, ఇంటి పెద్ద కొడుకు. జగన్ గారు వస్తున్నారంటే ఏదో నా సొంత కొడుకు వస్తున్నాడన్నంత ఆప్యాయతతోటే మేము మా మనవరాలు తీసుకొని ఆయన కలవడానికి వెళ్ళాము. జగన్ సార్ని కలిశాము, మాట్లాడాము, ఎంతో ఆనందంగానే ఉన్నది. కానీ ఆకాశంలో సందమామ ఎంత వెలుగునిస్తుందంటే అంత వెలుగునిస్తాడనే నమ్మకం నాకైతే జగన్ మీద ఉన్నది. పిల్లల్ని బాగా చదివించుకోవాలి అనేది కన్నవాళ్ల కళ. కష్టమైన రెక్కలు ముక్కలు చేసుకునైనా తన ముగ్గురు కూతుళ్లను ప్రయోజకుల్ని చేయాలనేది ఈ తల్లి కళ. అందుకు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ఆమె ఆత్మస్థైర్యం ఇసుమంతైనా సడలిపోలేదు. కారణం, మంచి రోజులొస్తాయనే నమ్మకం. పిల్లల్ని చదివించే ప్రతి ఇంటికి జీతమిచ్చే నాయకుడొస్తాడనే నమ్మకం. మా సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం ఆర్థికంగా కూడా ఇబ్బందిలో ఉన్నాం. ఈ మాట చెప్పుకునే అవకాశం నాకు ఒక 1 ఇయరే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్ గారు వస్తే అమ్మ ఒడి పథకం ఉంది కదా, స్కూల్కి డబ్బులు కట్టి మేము పంపిస్తున్నాం. మా పిల్లలు చదువు చెప్పి ఆయనే మా డబ్బులు ఇస్తా అంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచే జాబ్ వచ్చినట్లుంది మా పిల్లలు స్కూల్కి పంపిస్తుంటే. చిగురించెనులే మన స్వప్నాలే, వికసించెనులే మన వర్ణాలే, ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రజా సంకల్ప యాత్రలో జగన్ వెంట వెల్లువలా కదులుతున్న జనంలో, అతని మాటకు ఉవ్వెత్తున ఎగసిపడుతున్న జన కెరటాల్లో పల్లవి లాంటి తల్లులు, దేశ భవిష్యత్తును శాసించగల ఇలాంటి పిల్లలు ఎంతో మంది అందమైన రేపటి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కన్నులు మెరిసే కార్తులు వచ్చే, మనసులు మురిసే పండగ వచ్చే, మునుపటి రోజులు వచ్చేస్తున్నవిరా.